ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేసు లిస్ట్ చేసి ఉండొచ్చు. ప్రస్తుతమంతో ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ సిఐ ఇంద్ర శ్రీనివాస్ ఉన్నారు. ఏదైతే ఏలూరులో సంచలనం రేపినటువంటి పెంపుడు తండ్రి కేసు వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా దర్యాప్తు చేయబడుతున్నారు, అట్లాగే ఎంతమంది మీద కేసు నమోదు చేశారు అనే అంశాలు నేరుగా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా బాధాకరం. ఒకవైపు మన సమాజం సిగ్గుచేటువంటి ఈ ఘటన ఏ విధంగా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు, ఎలా దర్యాప్తు జరుగుతుంది? మీరు చెప్పినట్లు ఇది చాలా అనైతికమైన చర్య అండి. ఏదైతే సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సంఘటనలు జరగకూడదో అలాంటిది జరిగింది. బాధాకరమైన విషయం. అయితే ఈ విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఇలాంటి యొక్క విషయాన్ని ఎప్పటి నుంచో జరుగుతున్నా సరే ఈ విషయం వెలుగులోకి చాలా కాలం నుంచి రాలేదు బయటికి. మా ఎస్పీ మేడం గారు తీసుకున్న ఇనిషియేషన్ మేరకు ఈ విషయం వెలుగులోకి బయటకు వచ్చింది. మేడం గారు ఇచ్చిన సమాచారం మేరకు నేను సంబంధిత బాధితురాలని సెక్యూర్ చేసుకుని 12వ తారీఖున ఆవిడ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని దాని మీద కేసు పోక్సో కేసు కింద కేసు నమోదు చేశామండి. నమోదు చేసిన తర్వాత ఈ కేసుని ఏలూరు డిఎస్పీ గారు అయినటువంటి ఈ శ్రీనివాసులు సారు దర్యాప్తు చేపట్టారు. ఇందులో మాకు ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయండి. ఎవరైతే స్టెప్ ఫాదర్ ఉన్నాడో స్టెప్ ఫాదరే విక్టిమ్ గారి యొక్క సిస్టర్, ఇద్దరు మైనర్లే. వాళ్ళిద్దరినీ కూడా చాలా కాలం నుంచి లైంగిక దాడి చేస్తూ మొదటి అమ్మాయి అంటే విక్టిమ్ సిస్టర్కి అక్కకి ఒక పాప పుట్టే పరిస్థితి, రెండోది విక్టిమ్ గారికి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కారకుడయ్యి ఈ పిల్లల మీద కంటిన్యూస్గా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ సమాచారం వచ్చిన మేరకు మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇమ్మీడియట్గా విక్టిమ్ని సెక్యూర్ చేసుకుని దీని మీద పోక్సో కేసు కేసు కట్టాము. డిఎస్పీ సార్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సమగ్రంగా సేకరించి ఇందుకు బాధ్యులైన ఎవరైతే ఉండాలో తండ్రి, స్టెప్ ఫాదర్ ప్లస్ తల్లి మీద కూడా కఠినమైన చర్య తీసుకోవడానికి అన్ని యొక్క దానికి కావాల్సిన సమాచారం అంతా సేకరించామండి. ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి వీళ్ళకి శిక్ష పడే విధంగా చర్య తీసుకుంటాం. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఎస్పీ మేడం గారు ప్రతి మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఈ కేసులో తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు ఇస్తూ మేడం గారు చాలా ఈ కేసుకి కావాల్సిన ఏదైతే చట్టపరమైన చర్య తీసుకోవడానికి అవసరమైన సూచనలను ఇస్తూ వచ్చారు. ఈ కేసులో ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చూస్తామని డిఎస్పీ గారు ఏలూరు శ్రీనివాస్ సార్ ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సార్, ఈ కేసుకు సంబంధించి మొత్తం ఎంతమంది మీద కేసు నమోదు చేశారు, అట్లాగే మీ దర్యాప్తులో చాలా విషయాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి, అందులో కీలకమైన అంశాలు ఏంటి సార్? మెయిన్ ఎవరైతే ఈ స్టెప్ ఫాదర్ ఉన్నారో ఆ స్టెప్ ఫాదరు ఈ పిల్లల మీద కంచె చేయను వేసినట్లు దాడి చేయడం అనేది అనైతికం అండి. ఇందులో తల్లి ప్లస్ తల్లి యొక్క సహకారంతో స్టెప్ ఫాదర్ చేశారని చెప్పేసి బాధితురాలు చెప్తా ఉన్నారండి. సో అంటే సార్, ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళిద్దరికి ఇప్పుడు వివాహం అయింది సార్? ఎవరైతే విజయలక్ష్మి ఫన్ రూపాతో అలాగే సతీష్కి వీళ్ళిద్దరికి ఇప్పుడు వివాహం అయింది సార్. 2004లో మొదటి భర్తతో వివాహం అయిందండి. ఆయన చనిపోయిన తర్వాత 2007లో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత సొంత ఎవరైతే ఈ అమ్మాయి యొక్క విక్టిమ్ యొక్క తల్లి ఉందో ఈ ఎక్యూజ్డ్కి సొంత మేనత్త కూతురే ఆవిడనే పెళ్లి చేసుకోవడం జరిగింది 2010లో. వీళ్ళిద్దరు అప్పటి నుంచి వీళ్ళు వైవాహిక జీవితం గడుపుతూ ఉన్నారు. ఈ పిల్లలను కూడా వీళ్ళిద్దరే ఎవరైతే ఫస్ట్ భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లలు విక్టిమ్స్ ఇతనే తండ్రిగా చూస్తూ ఈ విధంగా చర్యకి పాల్పడ్డాడు. ఎంతకాలం నుంచి లైంగిక వేధింపులు? సుమారు 9-10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందండి ఇదంతా. కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. నేరుగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కూడా మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు కేసు గురించి అంటున్నారు. మరోవైపు ఫోక్సో యాక్ట్ కింద ఎవరైతే కన్న తల్లితో పాటు అలాగే పెంపుడు తండ్రి ఇద్దరి మీద కూడా కేసు దర్యాప్తు చేసి వారికి శిక్ష పడే విధంగా ఛార్జ్షీట్ కూడా వేసేందుకు అన్ని విధాల ఆధారాలు సేకరిస్తున్నట్లు కూడా దిశ సిఐ తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చండీతో సుధాకర్, ఆర్టీవీ ఏలూరు నుండి.